భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై కీలక వ్యాఖ్యలు చేసింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. భారతదేశ వ్యవసాయ రంగంలో పెను మార్పులకు మూడు కొత్త వ్యవసాయ చట్టాలు కీలకమైన ముందడుగులు అని తెలిపింది. 9వ విడత రైతులు ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మూడు వ్యవసాయ చట్టాల వల్ల ఒనగూడే ప్రయోజనాలు బేరీజు చేస్తూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఈ వ్యాఖ్యలు చేసింది. అయితే వ్యవసాయ రంగంలోని జరగనున్న ఈ మార్పుల వల్ల ప్రభావం చూపే వారికి సరైన రీతిలో నష్టపరిహారం కలిగించాల్సి ఉందని సూచించింది. నష్టపోయే ఆయా వర్గాలకు ప్రత్యామ్నాయ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనివల్ల రైతుల సామర్థ్యం మరింత పెరగనుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాగా ఈ చట్టాలను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాల ప్రతినిధుల మధ్య 9 దశ చర్చలు కొనసాగుతున్నట్లు సమాచారం.